ఎక్స్ప్రెషన్ చూడు. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. నేను వినయ్ అంబరి. వెల్కమ్ బ్యాక్ టు ఏబిఎం వ్లాగ్స్ అండ్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఏబిఎం ఫుడ్ ఛాలెంజ్ టోర్నమెంట్లో థర్డ్ మ్యాచ్ వినయ్ వర్సెస్ చరణ్. అయితే మా ఇద్దరి మధ్యలో అంజీ టాస్ చేస్తుండు. అయితే ప్రీవియస్గా 2 మ్యాచెస్ జరిగినాయి కదా, ఎవరైనా చూడాలని ఉంటే మాత్రం తప్పకుండా కింద లింక్ ఇస్తా డిస్క్రిప్షన్లో, తప్పకుండా క్లిక్ చేసి చూడండి. ఓకేనా? మా ఇద్దరి మధ్య ఇప్పుడు పోరు జోరుదారు ఉంటుంది, మీరైతే తప్పకుండా ఉండరు, ఎందుకంటే అన్నదమ్ముల్ని పోటీ పోటీ ఉంటుంది. ఓకేనా? చాలా నువ్వు చెప్తావు, నువ్వు చెప్తావు, నేను చెప్తా. ఓకే, చిత్తు చిత్తు మనోనికి ఛాన్స్ ఇస్తా. ఓకేనా? ఓకే జరన్. ఫ్రెండ్స్, ఈరోజు ఫుడ్ స్పెషల్ వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్. ఫుడ్ స్పాన్సర్ వచ్చేసి బొంబాయి బ్రాంచ్ కోరుట్లా. ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా వెస్ట్రన్ ఫుడ్ ఐటమ్స్ తినాలని కూడా మాత్రం తప్పకుండా బొంబాయి బ్రాంచ్కి విజిట్ చేయండి. ఓకేనా? టేస్ట్ హైలైట్ ఉంటుంది. ఓకే, చలో రాయ్, చలో చరణ్. రెడీ? నీ ముంగడ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయినాయి. ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ ఒక్కొక్కటి తినాలి, ఒక్కొక్క పీస్ అట్లా తింటే కథమే. నడవాలి నడవాలి, రప్ప 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 తిను. ఒక్కొక్కటే ఒక్కొక్కటే గంతే మరి కాంపిటీషన్ ఉంటుంది. ఏంటి మొత్తం అదేది, నువ్వు గట్ల మధ్య రావద్దు, ఎందుకంటే అబ్బు సపోర్ట్ చేస్తున్నావు మీకు చరణ్కి. మరి అయిపోయింది అనుమా, ఎట్లు చెప్పు. నువ్వు ఎలా కావాలి ఉంటే అలా చెయ్యి. జమే లోపలికైనా అయిపోయేది, గెలిచేటట్టున్నాడు. ముప్పై సెకండ్లు మరి బాబురే.
మా అన్న నువ్వు సిస్ అవుతావు మరి తక్కువ టైంలో అయినాడు ఫేవరెట్ ఆల్రెడీ నేను మన ఏది ప్రాక్టీస్ చేసి వచ్చిన అక్కడ బొంబాయి బ్రాంచ్ లో ఫేవరెట్ ఆల్రెడీ నేను మన ఏది ప్రాక్టీస్ చేసి వచ్చిన అక్కడ బొంబాయి బ్రాంచ్ లో అన్నదమ్ముల పోటీ ఒక జమెత్తు ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడు నింపుకున్నాడు పక్కన అయిపోయింది నేను 4 మినిట్స్ 1 సెకండ్ గా డెక్క తిన్నా అనుకో నేను ఓడిపోయినట్టు నువ్వు విన్నాడు ఓకే అన్నా అదే అన్నా నీరు బాగా తాగకి అంటే ఇప్పుడు లోపలికి పోతుంది అమ్మా రే ఏం తింటున్నాను అది టెక్నిక్ బలం ఇస్తుండు ఎందుకు మాట్లాడుకోలేవు వాళ్ళ ముందే కారం ఉంటది కారం ఉంటది కస్టమర్ ఎట్ అయినాడేమో గాని ఆల్రెడీ నేను మన ఏది ప్రాక్టీస్ చేసి వచ్చిన అక్కడ బొంబాయి బ్రాంచ్ లోపోయింది కార్తీక కార్తీక అయిపోయాయి ఇప్పటికి కార్తీక ఇంకొని లేట్ అన్న సగం ప్లేట్ వదిలేవు లోపలి కూరలు ఎందుకే ఎందుకు కాదన్న డ్రాప్ అవుతా మరి డ్రాప్ అవుతుంది ఇంకా నిమిషం ఉంది ఇంకా కొన్ని ఉన్నా ఇప్పుడు చేద్దాం అనుకున్నాం మస్తు హోప్స్ ఉండే అయితే మన వినయ అన్నతోటి గాడే తిరుడు లోపల కూరలు పోతున్నాయట చేస్తూ ఓడిపోతా అయిపోయింది అంటే ఇప్పుడు కూడా మంట అన్న వెళ్తే ముఖ్యం నేను ఓడిపోవడానికి కారణము మన శివ కేఎస్హెచ్పి మన శివ మాట వేసి మన వినయ అన్న డ్రాప్ అయిపోయిండు ఓకే అన్న డ్రాపా డ్రాప్ ఇంకో అన్న 1 ప్లేట్ తిన్నావు అన్న గారు బరబర్ అంతే 1.5 ప్లేట్ కూడా తిన్నావు 1 ప్లేట్ ఫ్రెండ్స్ ఫైనల్ గా మన ఫ్రెంచ్ ఫ్రైస్ కాంపిటీషన్ లో మన చరణ్ గెలిచిండు కానీ నేను తక్కువ టైంలో తిందాం అనుకున్నా అంటే ఆల్రెడీ నాకు బాగా అంటే బాగా ఇష్టము
తక్కువ టైం తిందా అనుకున్నా కానీ ఇక్కడ పండ్లు కూరలు పోతున్నాయి, అందుకోసమే ఇక ఆపేసిన. ఇక మనవడు విన్ అయిపోయాడు. ఓకేనా? తగ్గేదిలే నిజంగా. అసలుకి వాడు మస్తు తక్కువ టైంలో తిన్నాడు. నేను ఇంకా చాలా ఎక్కువ టైంలో తింటాడేమో అనుకున్నా, కానీ మస్తు తక్కువ టైంలో తిన్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లా పక్కన కండి ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా వెస్టర్న్ ఫుడ్ ఐటమ్స్ తినాలనుకుంటే మాత్రం తప్పకుండా బొంబాయి బ్రాంచ్కి విజిట్ చేయండి. ఓకేనా? టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. నెక్స్ట్ వచ్చే మ్యాచ్లో మళ్ళీ వెళ్తాం. కార్తీక్ గారు వేయండి అని చెప్పేసి నువ్వు మళ్ళీ మంచిగా పట్టా ఇస్తున్నావు. అంతేనా?